ఓం శుభంకర్యే నమః. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురుస్సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అస్మత్ శ్రీ గురుచరణారవిందాభ్యాం నమః. శ్రీ 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 గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమః. తులారాశి వారికి జూలై నెలలో గల గోచార ఫలితాలను తెలియచేస్తున్నాము, శ్రద్ధగా ఆలకించండి. ఈ నెలలో తులారాశి వారికి రవిశుక్ర సంచారముల చేత కొన్ని కొన్ని పనులు అనుకూలిస్తాయి. ఎటువంటివంటే, ఆర్థికముగా మీ స్థితిగతులు తప్పనిసరిగా మెరుగుపడతాయి. రెండవది, మీరు తీసుకునేటువంటి కొన్ని నిర్ణయాలు మిమ్మల్ని మీ కుటుంబాన్ని కూడా ప్రశంసించే విధంగా ఉంటాయి. అలాగే అపారమైనటువంటి భక్తి భావనని కలిగి ఉంటారు. తులారాశి జాతకులు ఎప్పటికప్పుడు తమ విధానాన్ని మెరుగుపరుచుకుంటూ ఉండాలి. అలాగే తొందరపాటుతో ఎవరిని కూడా దూషించటము కానీ, ఎవరితో కూడా గట్టిగా మాట్లాడటము కానీ మంచి పద్ధతి కాదు. ముఖ్యంగా స్త్రీలు, తులారాశులు జాతకంలో ఉండేటువంటి స్త్రీలు మీ మీద కొన్ని నిందలు పడతాయి. నెగటివ్ ఎనర్జీలు ఎక్కువగా మీ చుట్టూ ఉంటాయి. ఈ సమాజంలో ప్రస్తుతం ఉన్నటువంటి పరిణామాల వల్ల మనము మంచి చెప్పినా ఎదుట వారికి చెడే వినబడుతుంది. కాబట్టి ఎంత మొరపెట్టుకున్నా ఎదుట వారికి మనం సలహా ఇచ్చేటప్పుడు ఆలోచించి ఇవ్వటం మంచిది. తొందరపాటుతో మన అని అనుకుని మనము ఏమైపోతాడా అనేటువంటి ఒక బాధతో తొందరగా మనము గనక సలహాలు ఇస్తే, మాట ఇస్తే మనము ఇబ్బంది పడాల్సి వస్తుంది. 12వ ఇంట తులారాశి వారికి కుజ ప్రభావము కూడా ఉంది. దీని చేత కొంత అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. లేని ఎడల ఎవరికో అనారోగ్యము చేసినా మీ ధనము ఖర్చు అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. తులారాశి జాతకులు ప్రయాణము చేసేటప్పుడు చాలా జాగ్రత్త అవసరం. వేగం ప్రమాదకరం. ఆర్థికంగా కెరియర్లో మీరు డెవలప్మెంట్ అవ్వటానికి ఈ యొక్క మాసము ఎంతో ఉపయుక్తమవుతుంది. ఉద్యోగపరముగా మీ పైన కొన్ని ఒత్తిళ్లు ఉన్నప్పటికీ వాటిని అధికమించి ఉద్యోగముల్లో స్థిరపడతారు. ఎంతో కాలముగా పర్మినెంట్ అవ్వనటువంటి ఉద్యోగస్తులకి ఈ మాసంలో పర్మినెంట్ అయ్యేటువంటి సందర్భాలు ఉన్నాయి. నాకు తెలిసి తులారాశి జాతకులు కొంతమంది వ్యాపారములో ఉన్నప్పటికీ వారు తమ వ్యాపార నామధేయాలను కూడా మార్చడానికి ఈ మాసంలో యోచన చేస్తారు. అలాంటి పనులు చేసేటప్పుడు తొందరపాటు పనికిరాదు. కొంత సమయాన్ని తీసుకుని అటువంటి పనులు చేయండి. ఎక్కువగా ఇతరుల యొక్క సమస్యలని తమ సమస్యలుగా భావించి ఒత్తిడిని తీసుకోకుండా ఉండటం మంచిది. ఎవరిదో సమస్య మనం టెన్షన్ పడుతూ ఉంటే వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడాలి? కాబట్టి అటువంటి కంగారుని తులారాశి జాతకులు పడవద్దు. విద్యార్థులు చక్కగా విద్యాభ్యాసం చేస్తారు. ఈ నెలలో ఆర్థికముగా ద్వితీయ అర్థములో
చాలా బాగుంటుంది తులారాశి జాతకులకి. కుటుంబపరముగా ఆహ్లాదంగా గడుపుతారు. భార్యాభర్తల మధ్య ఒక మంచి అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. ఒకళ్ళ మీద ఒకళ్ళ ఒకళ్ళ మీద ఒకళ్ళకి అపారమైనటువంటి ప్రేమ కనిపిస్తుంది. సత్సంతాన యోగము కూడా తులారాశి జాతకులకి ద్వితీయార్థములో ఉన్నది. ఉద్యోగములు లేనటువంటి వారికి చక్కటి ఉద్యోగాలు లభిస్తాయి. స్నేహితుల నుండి వర్తమానం అందుతుంది. విదేశాలకు వెళ్ళటానికి స్నేహితులు కొంత ఉపయుక్తమవుతారు. తెలిసిన వారు ఆప్తులు కానీ స్నేహితులు కానీ మిమ్మల్ని విదేశాలకి పంపించడానికి ద్వితీయార్థంలో కొంత ప్రయత్నాలు జరుగుతాయి. మీ పిల్లలు సాధించినటువంటి కొన్ని విజయాలు ఈ మాసంలో మీరు తలుచుకుంటారు. అటువంటి సందర్భాలు కూడా కొన్ని ఉంటాయి. పెద్ద పెద్ద గురువుల దగ్గర, దేవాలయాల్లో, మీకు నచ్చినటువంటి ప్రదేశాలలో మీ పిల్లలు సంగీతం నేర్చుకునేటువంటి వారైతే వారి యొక్క ప్రభని చాటుతారు. అలాగే అపారమైనటువంటి గురుభక్తిని కూడా తులారాశి జాతకులు ఈ యొక్క మాసములో ద్వితీయార్థములో ఎక్కువగా పొందగలుగుతారు. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఉన్నప్పటికీ వాతావరణ సంబంధిత రోగాలే తప్ప శాశ్వత రోగాలు కాదు. అలా అని చెప్పి వృద్ధులు, బీపీ షుగర్లు ఎక్కువగా ఉన్నటువంటి వారికి చాలా జాగ్రత్త తీసుకోవాలి. లేని ఎడల ఆపరేషన్ పడేటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. తమ కోసము తాము నెలలో ఒకటి లేదా రెండు రోజులు పూర్తి విశ్రాంతిని పొందాలి. ఎటువంటి ఆలోచనలు చేయకుండా నచ్చిన ఆహారాన్ని తింటూ నచ్చిన ప్రదేశాన్ని చూస్తూ చక్కగా ఆ రోజుల్ని కాలక్షేపం చేయాలి. ఒత్తిడిని పొందడం ద్వారా స్త్రీలు కానీ విదేశాలలో ఉన్నటువంటి వారు కానీ కొన్ని సమస్యలని కొండి తెచ్చుకోవాల్సి వస్తుంది. ఈ మాసములో గౌరీ ఆరాధన, దుర్గా ఆరాధన, ఏదైనా అమ్మవారి ఆరాధన తులారాశి వారికి ఎంతో ఉపయుక్తమవుతుంది. అలాగే కోర్టు వ్యవహారాలు చాలా చక్కగా కలిసి వస్తాయి. కొన్ని కొన్ని సందర్భాల యందు మీరు వెళ్ళే దారి ముళ్ళదారి అయినప్పటికీ అది చాలా మెత్తగా ఉంటుంది. కాబట్టి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందటం చాలా అవశ్యం. ఇది అరుదుగా దొరికేటువంటి సందర్భం. తులారాశి జాతకులు ప్రతి శుక్రవారము కూడా అమ్మవారికి ఎర్రటి పుష్పాలని కానీ ఎర్రటి వస్త్రాన్ని కానీ సమర్పణ చెయ్యండి. అలాగే శుక్రవారము పూట నిమ్మకాయ పులిహార నైవేద్యం పెట్టడం, నవ విధములైనటువంటి అన్నాలు ఉంటాయి, ఆ యొక్క నవ విధములైనటువంటి అన్నాలతో అమ్మవారికి నైవేద్యం చేయటం చాలా మంచిది. నవ విధములైనటువంటి అన్నాలలో పసుపు అన్నము, పులగము, నిమ్మకాయ పులిహార, కర్డ్ రైసు, పెరుగన్నము, చక్కెర పొంగలి, బెల్లం పొంగలి ఇత్యాది వాటిని నవ విధములైనటువంటి అన్నాలు అంట. వాటిని అమ్మవారికి నైవేద్యం పెట్టడం ద్వారా తులారాశి వారు అమోఘమైనటువంటి ఫలితాలను పొందుతారు. శుక్రవారం పూట అమ్మవారి దేవాలయంలో అన్నదానం చేయండి, మీకు మంచి ఫలితాలు లభిస్తాయి. సర్వే జనాః సుఖినో భవంతు. శ్రీ శుభంకర్యై నమః. ఓం శుభంకర్యై నమః. శ్రీమాత్రే నమః. అమ్మవారి అనుగ్రహంతో శుభంకరి సేవా సమితి జూన్ 7 నుంచి జూలై 1వ తారీఖు వరకు 18 అష్టాదశ శక్తిపీఠాలలో ప్రతి శక్తిపీఠంలో కూడా గణపతి అభిషేకం, రుద్రాభిషేకం,
చండీ సప్తశతీ హోమాన్ని నిర్వహణ చేస్తుంది. ఇది చాలా పెద్ద కార్యం. మీరందరూ తప్పనిసరిగా ప్రతి క్షేత్రంలో గోత్రనామాలు నమోదు చేసుకోండి. ఎందుకంటే ఇది మళ్ళీ మళ్ళీ రాదు ఈ అవకాశం. విధి విధానంగా శశాస్త్రీయంగా కార్యక్రమాలు జరుగుతాయి. వివరాలన్నీ కూడా మీరు సంప్రదిస్తే మీకు పాంప్లెట్ రూపంలో పంపించడం జరుగుతుంది, ఏ రోజు ఎక్కడ ఉంటామని. ఎందుకు ఈ క్షత్రిపీఠాల్లో మనం యజ్ఞం చేసుకోవాలి అంటే, అమ్మవారి యొక్క చెయ్యి ఒక దగ్గర పడింది, తొడభాగం ఒక దగ్గర పడింది, శిరస్సు ఒక దగ్గర పడింది, జుట్టు ఒక దగ్గర పడింది, చేతి వ్రేళ్ళు ఒక దగ్గర పడ్డాయి, అమ్మవారి యొక్క నేత్రాలు ఒక దగ్గర పడ్డాయి, దంతాలు ఒక దగ్గర పడ్డాయి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. ఇవన్నీ కూడా మన శరీరంలో అవయవాలే. మనకి ఏ క్షేత్రములో చేసినా కూడా అమ్మ దయ ఉంటే అన్నీ ఉన్నట్టే. అమ్మవారి అనుగ్రహం పొందటానికి ఇదే గొప్ప అవకాశం. ఎవరూ జార విడుచుకోకండి. కుదిరితే ఒక్క క్షేత్రానికైనా కట్టండి. అన్ని క్షేత్రాలకి మాకు కుదరలేదండి అంటే ఒక్క క్షేత్రానికైనా పేరు నమోదు చేసుకోండి. ఎక్కడ మనం చేసినా మన సంకల్పం మనం తలుచుకుంటే చాలు, సంకల్పం నెరవేరుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. మీరందరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పొందుతారని ఆశిస్తున్నాను. జై శుభంకరి. జై శ్రీమాతా.